కేసీఆర్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు, జగన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ప్రస్తుతం వాళ్ళ హవా నడుస్తుంది, రేపు ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే. ఎందుకంటే ఇప్పుడు అది సామెత ఉంది కదా, బళ్ళు ఓడలవుతాయి ఓడలు బళ్ళు అవుతాయని. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి పరిస్థితి ఎవరు ఊహించారు? అసలు జగన్ ఈ స్థాయికి వస్తాడని ఎవరు ఊహించారు? అప్పట్లో జగన్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు, బాబు ఆ స్థాయిలో ఉన్నారు. ఇక్కడ సెంటిమెంట్లు రాజేయడం అన్నటువంటి ఇష్యూలో కేసీఆర్ని మించిన వాళ్ళు లేరు. బాబుని బేస్ చేసుకుని సెంటిమెంట్ ఏమైనా రాజేస్తారు? ఇప్పుడు వాస్తవంగా ఆ రోజున ఉద్యమాలు జరిగిన టైంలో ఉరికిన పైపైన హడావిడి తెప్పించేం లేదు, వదిలేశారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా సెంటిమెంట్ రాజేయడం ప్రారంభించారు. స్టేట్మెంట్ మీద స్పందించే వాళ్ళల్లో బీజేపీ దీని మీద స్పందించరు, అరెస్ట్ మీద స్పందించదు కానీ స్టేట్మెంట్ మీద స్పందించలేదు వ్యూహాత్మకంగా. బట్ కాంగ్రెస్ పార్టీ రివర్స్లో స్పందించి ఉమ్మడి రాజధాని ఎట్లా చేయనియో నువ్వు అంటూ, అంటే ఇక్కడ ఆల్రెడీ బీజేపీ వాళ్ళేమో చంద్రబాబు అరెస్ట్ మీద సింపతి తెచ్చుకుందాం అనుకుంటే, వాళ్ళేమో టీడీపీ వాళ్ళు వచ్చేటప్పటికి బీజేపీ మీద ఉన్న ద్వేషము కేసీఆర్ మీద ద్వేషం వైపుకి టర్న్ అయింది. ఆ నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇది కనుక టాపిక్ కింద తీసుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఇవన్నీ వస్తాయి. హైదరాబాద్ను బాగు చేసింది ఎవరు, 400 ఏళ్ల నుంచి అసలు ఆయనకేంటి సంబంధం అంటూ టీఆర్ఎస్ వెళ్తుంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూల్గా చూస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున మళ్ళీ 2018 నాటి పరిస్థితి అవుతుంది. అందుకోసం ఆ ట్రాప్లోకి లాగడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చారన్నదే ఓ డౌట్.